నమస్తే వెల్కమ్ టు టీవీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పూర్తిగా తెలంగాణలో జరుగుతున్న పచ్చదన యాగంలో నేను సైతం అంటూ తెలంగాణ సిగలో పచ్చటి మణిహారం కూర్చాలనే మహోన్నత ఆశయంతో జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి శ్రీకారం చుట్టారు పొడిమిపై పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ పచ్చని పండుగ ఇంతింతై వటుడింతై అన్న తరహాలో ప్రపంచమంతా పచ్చదనం పరుస్తోంది ఈ కార్యక్రమం జోగినపల్లి సంతోష్ కుమార్ కి ప్రకృతిపై ప్రేమని పచ్చదనం పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెబుతోంది అంతేకాక ఆయన ఎప్పటికప్పుడు తనలో ప్రకృతి పట్ల ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు తాజాగా ఆదివారం ఆహ్లాదకరం వాతావరణంలో ఆయన తీసిన ఫోటో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఒక పచ్చని కొమ్మపై కూర్చున్న పక్షుల ఫోటోని తీసిన సంతోష్ కుమార్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఐక్యత యొక్క అందమైన క్షణాన్ని సేకరించాను కలిసి రావడంలో బలం ఎలా ఉంటుందో ఇది గుర్తు చేస్తుంది అని క్యాప్షన్ ఇస్తూ ఈ ఫోటోని షేర్ చేశారు ప్రకృతి పక్షులు ఐక్యత అంటూ మరో క్యాప్షన్ కూడా జత చేశారు ఈ ఫోటో చూడమొచ్చడిగా ఉండడమే కాక ఆలోచింపచేసేలా ఉంది అలాగే సంతోష్ కుమార్కి ప్రకృతి పచ్చదనం పట్ల ఉన్న ప్రేమను చాటి చెబుతోంది ఇక సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినీ సాహిత్య క్రీడ రాజకీయ రంగాల్లో ప్రముఖుల్ని భాగస్వామ్యం చేస్తూ పచ్చదనమే పరమావధిగా సరికొత్త చరిత్రను సృష్టించింది పొడిమిపై పచ్చని కాంతులను వెదజల్లుతుంది పచ్చదనం పెంపు అవసరాన్ని అనివార్యతను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో స్ఫురింపచేస్తూ కోట్ల మొక్కలకు జీవం పోసింది చిన్న సంకల్పంతో చిరు మొలకగా మొదలైన ఈ కార్యక్రమం నేడు మహావృక్షమై ఖండాంతరాల ఖ్యాతిని సొంతం చేసుకుంది కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా కీసరా రిజర్వ్ ఫారెస్ట్ ని స్వయంగా దత్తత తీసుకొని సంతోష్ కుమార్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు తెలంగాణలో హరిత కాంతులు వెదజల్లాలనే గొప్ప ఆలోచనతో మొదలైన ఈ భగీరథ ప్రయత్నం నిరంతరం నిర్విరామంగా సాగుతూ కోట్ల మొక్కలకు జీవం పోసై మానవాళి ప్రాణాలకు భరోసా ఇస్తుంది తీసుకున్న సంకల్పం ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్న సంతోష్ కుమార్ ఆలోచనలు ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసేలా పచ్చని ఊహకు ప్రతిరూపంగా మారుతున్నాయి